థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, ప్లీజ్ బీ సీటెడ్. అంత స్వచ్ఛంగా నేను కంప్లీట్గా తెలుగు మాట్లాడతానో లేదో గ్యారంటీ ఇవ్వలేను, కానీ బట్ డెఫినెట్గా అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను రాగానే ఫస్ట్ నా అబ్జర్వేషన్కి వచ్చింది ఏంటి అంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ స్టూడెంట్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయిడ్గా ఎందుకు ఉంటున్నాం, ఎలాంటి ఒక ఎలిమెంట్స్ మనలో మిస్ అవుతున్నాయి, అసలు ఆ ఎలిమెంట్స్ మనం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఆ ఎలిమెంట్స్ మనం ఎలా స్ట్రాటజిక్గా చేసుకుంటే మనము బెటర్ అవుతాం, వీటి గురించి అంటే మెంటల్ హెల్త్ అండ్ నెగటివ్ థాట్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన భారతదేశం మనకున్న ఇంట్రిగ్వింగ్ వాల్యూస్, మనం ఎలాంటి చోట పుట్టాం అని టోటల్గా మన భారతం గురించి, మన గురించి మనం వినే అవకాశం ఒకటి దొరకడం, దానికోసమే ఇలా లేట్ అయ్యింది అని ఆలోచించుకొని కొంతసేపు కూర్చొని వాయిస్ రికార్డింగ్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైం అయిపోతుంది అన్న ఒక భావన నుంచి, ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ వింటున్నాను అన్న భావనకి డెఫినెట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది. సో ఈరోజు మన క్లాస్లో ఇన్ఫ్యాక్ట్ నేను ఏం మాట్లాడాలో డెసిషన్ తీసుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడొచ్చు అన్నది నేను ఆలోచిస్తున్నాను. సో ఒక నెగటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక పాజిటివ్ థాట్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దాని గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. సో మనందరికీ తెలుసు, సక్సెస్ఫుల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాజంలో ఒక పేరు రావాలి, ఒక గౌరవం రావాలి, మనకంటూ ఒక విలువ ఉండాలి అని ఇలాంటి భావన ప్రతి ఒక్క మనిషికి కూడా సహజంగానే ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్, బికాస్ మనం ఆలోచించే విధానం, మనం బిహేవ్ చేసే విధానం, మన ప్రవర్తన, వీటి మూలాన ఏమవుతుంది అంటే, మనము పాజిటివ్ వేలో వెళ్ళడం కంటే కూడా నెగటివ్ వేలో వెళ్ళిపోతాం. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఒకరోజు మనిషి 60,000 థాట్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి, అంటే మనం మేలుకున్నంతసేపు 60,000 ఆలోచనలు వస్తాయి. ఈ 60,000 ఆలోచనల్లో కూడా 75% ఆలోచనలు రెపిటేటివ్ ఆలోచనలు, అంటే అవే ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన కూడా చాలా శాతం నెగటివ్ ఆలోచనలు అని అంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ దేవుడి గుడికి వెళ్తుంటారు, వెళ్ళి దేవుడా నాకు డబ్బులు ఇవ్వు, కొన్ని కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, మా పిల్లలు ఇలా ఉండాలి, ఇలా బాగుండాలి అని మనం దేవుడికి కోరికలు కోరుకుని వస్తాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు డబ్బు లేదు, నాకేం చేసినా నాకు రాదు, ఇంత ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఉంది, ఇది నేను కొనలేను, నా పిల్లలు వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు వినరు. సో మనం అనుకున్న ఒక ఆశకి, ఒక గోల్కి మనం ప్రవర్తించే బిహేవియర్కి ఎగ్దమ్ కాంట్రవర్షియల్ బిహేవియర్ అన్నది మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం. ఇది మనం చాలా సహజంగా చేస్తున్నది. సృష్టి కూడా ఎలాంటిది అంటే, మనము ఏది సాధించాలి అనుకుంటామో, దానికి మనం ఏ ఎనర్జీ ఎక్కువ ఇస్తామో, ఆ ఎనర్జీ మనకు అది క్రియేషన్ కింద మారుతుంది. సో మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు. మీరందరూ ఆలోచించి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రావాలనుకున్నారా? ఫస్ట్ మీరు ఆలోచించి ఇక్కడ వచ్చారు, రైట్? సో మార్నింగ్ లేస్తారు, మార్నింగ్ లేచి ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటారు, ఒక టిఫిన్ చేయాలనుకుంటారు. ఏం చెయ్యాలో అనుకొని చేస్తారా? చేసిన తర్వాత అనుకుంటారా? అంటే అనుకున్నది రాకపోతే అది వేరే విషయం, మనం సరిగ్గా చేయకపోతే అది వేరే విషయం. కానీ బట్ జనరల్గా కూడాను ప్రతి ఒక్కటి కూడాను మొదట్లో ఆలోచనతో మొదలవుతుంది. సో ఎనీ యాక్షన్, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మొదట్లో ఇట్ విల్ బీ ఇన్ ద ఎనర్జీ ఫామ్, ఇన్ ద థాట్ ఫామ్. థాట్ నుంచి అది రియాలిటీ కింద మారుతుంది. సో మనం దాన్ని ఎంత గట్టిగా దాన్ని మనం ఎంఫసైజ్ చేస్తామో, దాన్ని ఎంత గట్టిగా మనం దాని వైబ్రేషన్ ఆర్ ఎనర్జీ మనం యాడ్ చేస్తామో, అది మేనిఫెస్టేషన్గా కింద మారుతుంది. సో చాలా శాతం మనం జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా మనము ఆలోచన కంటే కూడా మనము ఆలోచనలో కాంట్రవర్సింగ్, అంటే మనం అనుకునే గోల్, మనం బిహేవ్ చేసే పద్ధతి, ఈ రెండిట్లో ఈ కాంట్రవర్స్ రావడం మూలాన మనం చాలా వరకు సాధించాలా అన్నది సాధించలేకపోతాం.
చాలా వరకు మనకి ఏంటి అంటే ఏదైనా ఒక మోటివేషనల్ టాక్ విన్నప్పుడు కంప్లీట్గా ఎనర్జైజ్డ్ పెప్అప్ అయిపోతాం. కొంతసేపు వరకు ఇట్ ఇస్ సో ఎగ్జైటింగ్. మళ్ళా కొంతసేపు తర్వాత వీఆర్ బ్యాక్ టు అవర్ నార్మల్ సెన్స్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? విన్నంత వరకు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. యునో, యూ ఫీల్ సో థ్రిల్, హ్యాపీ, యూ క్లాప్, యూ డాన్స్, యూనో, ఎగ్దమ్ హైలీ మోటివేటెడ్గా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే ఏమవుతుంది? యూఆర్ బ్యాక్ టు యువర్ స్క్వేర్ వన్, రైట్? బ్యాక్ టు యువర్ స్క్వేర్ వన్. సో ఈరోజు మనం అతి ముఖ్యంగా మనకు నెగటివ్ థాట్స్, ఈ నెగటివ్ థాట్స్ని మనం ఎలా అరికెట్టాలి అని ఎగ్దమ్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్తో మనం ఈరోజు నేను మీకు చిన్న చిన్న టిప్స్ ద్వారా చెప్తాను. నేను మిమ్మల్ని మోటివేట్ చేయను, మిమ్మల్ని ఏం చేయను, మీకు ఓన్లీ ఒక స్ట్రాటజీ ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఐడియా. ఆ ఐడియాతో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న దాని గురించి ఆలోచిద్దాం, రైట్? సో మనందరికీ తెలుసు, మన బిహేవియర్, మనం ఎలా నడవడిక మనది ఎలా ఉందో, ఇవన్నీ 80% మన చిన్నప్పుడు చైల్డ్హుడ్లో ఫామ్ అయిన బిహేవియర్స్. మీరందరూ అనిమల్ మూవీ చూసారా? హ్యావ్ యూ సీన్ అనిమల్ మూవీ? సో ఒక డైరెక్టర్ సైకాలజీ మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? మీరు అనిమల్ మూవీ ఏ మూవీ చూసినా కూడా మెన్ని చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్. విమెన్ ఎంతన్నా వినే ఒక 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 జెండర్గా చూపిస్తారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రైట్? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటిది ఒకటి కంటిన్యూస్గా ఇష్టపడుతున్నారు, ఇట్లాంటిది ఇష్టపడి చేస్తున్నారు అంటే డెఫినెట్గా చిన్నప్పుడు ఒక హయ్యర్ భావం, అంటే ఒక హయ్యర్ ఒక 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 పవర్లెస్నెస్ అన్నది చిన్నప్పుడు ఫీల్ అవ్వడం మూలాన, పెద్ద అయిన తర్వాత నేను పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలి అంటే, నా జెండర్ పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలి అంటే, నేను అలాంటి ఒక మూవీస్, అలాంటి ఒక స్టోరీ లైన్ ఎంచుకోవడం అనేది చూస్తుంటారు. మీరు ఇంకా మీరు ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క బిహేవియర్ కూడాను వాళ్ళ చిన్నప్పుడు ట్రామాస్, వాళ్ళది ఎలా వాళ్ళ మైండ్ డెవలప్ అయిందో, ఎందుకంటే 7 సంవత్సరాలలోపు 80% బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. 80% బ్రెయిన్ డెవలప్ అయింది అంటే పర్సనాలిటీ కూడా డెవలప్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, నేనేంటి, నాలో ఉన్న మంచి ఏంటి, నాలో ఉన్న వీక్నెస్ ఏంటి, నా చుట్టూ ఉన్న సమాజం ఏంటి, నా సమాజం నన్ను ఎలా భావిస్తుంది అంటే, ఇప్పుడు ఒకరు చెడు అంటే నువ్వు మంచైనా నువ్వు చెడే అనుకుంటావు. సో చాలా శాతం మనం చూస్తే కనుక కొంతమంది పిల్లలు ఈ లెక్కల్లో తక్కువ, లేకపోతే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు రావడమో, లేకపోతే సైన్సెస్ తక్కువ రావడమో, సోషల్ తక్కువ రావడమో, లేకపోతే ఒక సబ్జెక్ట్ వాళ్ళకి బాగా నచ్చడమో, వీటన్నిటి వెనకాల కారణం ఏంటంటే, ఆ అడల్ట్ పర్సన్ ఆర్ అడల్ట్ పర్సనాలిటీ ఏదుందో అది వాళ్ళని ఎయిదర్ ఇన్స్పైర్ అన్నా చేసి ఉంటుంది, లేకపోతే బాధన్నా పెట్టుంటుంది. లెక్కలు కష్టము అంటే లెక్కలు రాక కష్టం కాదు. లెక్కలు అన్న సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకుండా, లెక్కలంటేనే లెక్కలని ఒక పర్సనాలిటీతో చూస్తూ, ఈ టీచర్ నాన్ పనికిరానన్నాడు, నాకు లెక్కల్లో ఎప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి, నేను లెక్కల్లో ఏమీ చెయ్యలేను. సో ఇలాంటి ఒక మంచి కానీ చెడు కానీ ఒక పర్సనాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. సో మనం చిన్నప్పుడు ఎలా పెరిగామో మనం పెద్దయిన తర్వాత దాని ఇన్స్పిరేషన్ మీద మనం ఉంటుంది. ఒక చిన్న దీనికి ఒక కథ ఉంది. ఒక చాలా తాగుబోతూ ఒక అతను ఉండేవారు. అతనికి ఇద్దరు కొడుకులు ఉండే, ఆ ఇద్దరి ఒకవడేమో పెద్దయిన తర్వాత హీ బికమ్స్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెనర్, ఇంకొక అతనేమో అంటే మంచి బిజినెస్ మ్యాన్గా మారుతాడు, ఇంకోడేమో అసలు ఏమీ లేకుండా ఇంకో తాగుబోతు కింద మారుతాడు. ఈ పెద్ద అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రెస్ వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా తయారయ్యావు అని ఇద్దరు కొడుకుల్ని అడిగినప్పుడు, మా నానే కారణం అని ఒకడు అంటాడు, మా నానే కారణం అని రెండో అంటాడు. సో ఒకడు మా నాన్న కారణం అనేవాడు ఏంటి అంటే, వాళ్ళ నాన్నలాగా ఉండకూడదు అని ఆలోచించి, అలా కాకుండా నేను ఎలా బెటర్ అవ్వచ్చు అని ఆలోచించి తను ఇన్స్పైర్ అయ్యి తను బెటర్ పర్సన్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే, ఇలా ఉంటే హాయిగా ఉంది కదా, తాగొచ్చు, కూర్చోవచ్చు, పనిచేయక్కర్లేదు, లేజీగా గడపచ్చు. సో దెర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. సో ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాము ప్రతి సెకండ్, ఆర్ మనం ఇలా ఉండకూడదు అని కూడా అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ఒక భావనతో మన పర్సనాలిటీస్ అన్నవి డెవలప్ అవుతాయి. ఇప్పుడు మన అందరం అడల్ట్స్ ఎవరున్నామో వీటన్నిటి కూడా మనం 80% మనం చిన్నప్పుడు డెవలప్ అయిన పర్సనాలిటీసే. సో మనకు తెలియకుండా అతి ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, ఉద్యోగం రావట్లేదు, ఏమి చేయలేకపోతున్నామో, జీవితంలో ఫెయిల్ అవుతున్నామో, సాధించలేకపోతున్నామో, ఇలాంటి వాళ్ళు మొదట్లో ఆలోచించాల్సింది ఏమిటి అంటే,
ఏమిటి అంటే నాలో ఎలాంటి భావన నన్ను ఇలా ఆలోచింపచేస్తుంది. సో ఫస్ట్ మీలో ఉన్న నెగటివ్ థాట్స్ ఏమున్నాయో, ఈ థాట్స్ అన్నవి మీకు మీరు క్రియేట్ చేసుకున్నా అది క్రియేట్ చేసింది మీ యొక్క సమాజం. సో మీరు కూర్చొని, మీ రోజు మీరు కూర్చొని ఆఫ్టర్ ద క్లాస్ ఇంటికి వెళ్ళి మీలో ఉన్న నెగటివ్, మీ గురించి మీరు నెగటివ్గా ఏమనుకుంటున్నారో, ఆర్ సమాజం మీ గురించి నెగటివ్గా ఏమనుకుంటుందో అవన్నీ కూడా రాసుకోండి. మొదట్లో నేను ఈరోజు నాకు నచ్చినట్టు నేను వర్క్ చేయగలుగుతున్నాను, ఇట్ ఈస్ మై సక్సెస్. సో జీవితంలో చూస్తే గనక సక్సెస్ ఎలిమెంట్స్ అన్నవి చాలా హై ఉంటాయి. కాకపోతే బికాస్ మనం నెగటివ్గా ఆలోచించడం అన్నది మనకు అలవాటైపోయింది. అలవాటు ఎందుకు అయిపోయింది అంటే సర్వైవల్ అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. మన బ్రెయిన్లో ఏంటి అంటే మూడు రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రెప్టీలియన్ బ్రెయిన్, అంటే జంతువుకి మనకు తేడా లేదు, ఒకటేలాగా మనందరం సర్వైవల్, ఆకలిస్తే అన్నం కావాలి, యూనో నిద్ర వస్తే నిద్రపోవాలి, యూనో బేసిక్ నీడ్స్ మీట్ అయ్యేవి. సెకండ్ బ్రెయిన్ ఈస్ ద మెమేలియన్ బ్రెయిన్, అది ఎమోషనల్ బ్రెయిన్, అంటే మనకు మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన ఫ్రెండ్స్, యూనో వీ డెవలప్ దీస్ ఎమోషన్స్, రైట్? థర్డ్ బ్రెయిన్ ఏంటి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఈ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. ఇది హైలీ అడ్వాన్స్డ్ బ్రెయిన్ స్ట్రక్చర్. ఈ బ్రెయిన్ స్ట్రక్చర్లో ఏమవుతుంది అంటే కరెక్ట్ అండ్ రైట్ సాధించగలిగే ఒక కెపాసిటీ, అవకాశాలు వెతుక్కునే ఒక కెపాసిటీ, ఇవన్నీ డెవలప్ అయ్యేది ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. చాలా శాతం అన్ఫార్చునేట్గా మనం అందరం రెప్టీలియన్ బ్రెయిన్గానే బతుకుతున్నాం. మనిషి సక్సెస్ రాలేదు అంటే దానికి ఏకైక కారణం ఏమిటి అంటే రెప్టీలియన్ బ్రెయిన్తో బతకడం. అంటే ఇది చెడు నన్ను అన్నారు, నేను అందుకే నా పని చేయను, నాకు కష్టమని ఆల్రెడీ ఈ లోకం చెప్పింది కాబట్టి నేను ట్రై చేయను, నాకు ఇంగ్లీష్ రాదన్నారు కాబట్టి నేను మాట్లాడను. సో చాలా శాతం మన బిహేవియర్స్ గమనిస్తే గనక మనం రెప్టీలియన్ బ్రెయిన్తో అన్నది మనము బిహేవ్ చేస్తాం. ఎందుకు అంటే సర్వైవల్. మనిషికి, ప్రతి మనిషి, ఏ జీవి ఈ భూమి మీద పుట్టిందో ఆ జీవి ఒక ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే బ్రతకాలి. ఎలా బ్రతుకుతావు? పాజిటివ్గా ఉంటే బ్రతకగలవా? మనల్ని మనం కాపాడుకుంటాం, రైట్? సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి. సో చాలా శాతం ఏమవుతుంది అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అంటే మన అడ్వాన్స్డ్ బ్రెయిన్ కంటే కూడాను మనం రెప్టీలియన్ బ్రెయిన్తో బ్రతకడం మూలాన మనకు ఫెయిల్యూర్స్, నెగటివ్ ఫీలింగ్స్, మనము అంటే మనం చెయ్యలేము అని మనకు లిమిటెడ్, మనల్ని మనం లిమిటెడ్గా బిహేవ్ చేసుకుంటూ మనల్ని మనం ఆపేసుకోవడం అన్నది జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసే ప్రతి బిహేవియర్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉద్యోగం రాదు, నాకు చేత కాదు అనుకున్నప్పుడు మీరు రెప్టీలియన్ బ్రెయిన్ లాగా మాట్లాడుతున్నారా, హయ్యర్ బ్రెయిన్ లాగా మాట్లాడుతున్నారా అని మీకు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా 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 ఉంది. ఎందుకు అంటే ప్రొటెక్ట్ చేసుకుంటారా లేకపోతే బిఫోర్ చేసుకోగలరా? ఎందుకు అంటే నా ఉద్దేశంలో ఫస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మీకు మంచి చెయ్యొచ్చు, చెడు చెయ్యొచ్చు, ఏం చేస్తుందన్నది ఇంపార్టెంట్ కాదు. మీకు లైఫ్లో జరిగే ప్రతి ఒక ఇన్సిడెంట్, ప్రతి ఒక ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. కొన్ని ఎక్స్పీరియన్సెస్లో మీరు గెలుస్తారు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీరు నేర్చుకుంటారు. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. కాకపోతే మీ రెప్టీలియన్ బ్రెయిన్ ఫోర్సెస్ యూ, ఇట్ మేక్స్ యూ థింక్, అరే నువ్వు జాగ్రత్త పడు, నీకు ఇంగ్లీష్ రాకపోతే నువ్వు ఎందుకు మాట్లాడతావు, నిన్ను నువ్వు ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు అందరి ముందర షేమ్ ఫీల్ అవుతావు, అందరిని ఇన్సల్ట్ చేస్తారు, యూనో నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటావు. బికాస్ ఇది రెప్టీలియన్ బ్రెయిన్ యొక్క బిహేవియర్. 50 ఏళ్ల క్రితం మనకు రెప్టీలియన్ బ్రెయిన్ ఫామ్ అయింది. మెమేలియన్ బ్రెయిన్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వచ్చి ఒక 10,000 ఏళ్ల సంవత్సరాలు అవుతుంది. కానీ కూడా అది ఎక్కువ శాతం మనకు బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే అది చాలా కాలం నుంచి మనతో ఉంది కాబట్టి. సో మీ జీవితంలో జరిగే ఏ ఎలిమెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్ అయినా, మీరు రెప్టీలియన్గా బిహేవ్ చేస్తున్నారా, హయ్యర్ బీయింగ్గా బిహేవ్ చేస్తున్నారా అన్న ఒక ఆలోచన చాలా 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 ముఖ్యం. ఇది మనం స్పిరిచువల్గా ఆలోచిస్తే, సైకాలజీ కొంచెం సేపు పక్కన పెట్టి స్పిరిచువల్గా మనం ఆలోచించాలి అంటే, మీ అందరికీ తెలుసు మనకు 5 కోశాలున్నాయి, తెలుసా తెలియదా? 5 కోశాలున్నాయి, రైట్? సో అన్నమయ కోశ, నీ ఫిజికల్ బాడీ, నీకు బయట కనబడే ఫిజికల్ బాడీ, ఓకే? సెకండ్ ఇస్ ప్రాణమయ కోశ, మీ ప్రాణం, రైట్? మూడోది వచ్చేసేసి మీ మనోన్మయ కోశ, నీ మైండ్. నాలుగోది వచ్చి విజ్ఞానమయ కోశ. ఐదు వచ్చేసి ఆనందమయ కోశ, రైట్? మనకు 5 కోశాస్ ఉన్నాయి. జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటి అంటే, జంతువు మనిషికి మనోన్మయ కోశ ఉంటుంది, టు అ సర్టన్ ఎక్స్టెంట్ డెవలప్ అయి ఉంటుంది జంతువులకి, బట్ హయ్యెస్ట్ అడ్వాన్స్డ్ ఇస్ విజ్ఞానమయ కోశ. విజ్ఞానమయ కోశ అర్థం ఏంటి అంటే,
నేను అవకాశం లేని చోట అవకాశం నేను క్రియేట్ చేసుకుంటాను, ప్రాబ్లంలో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఏమీ లేని చోట ఒకటి నేను క్రియేట్ చేస్తాను. ఏమీ లేదు కదా, అది నా అవకాశం, రైట్? విజ్ఞానమయ కోశతో బ్రతికే ఏ మనిషి అయినా ఏమీ లేని చోట అవకాశాన్ని క్రియేట్ చేస్తారు. యు నీడ్ టు బీ ద క్రియేటర్. మనకు తెలియకుండానే వరల్డ్ మొత్తం మనమందరం కన్స్యూమర్స్గా బిహేవ్ చేస్తాం. యూనో, ఈవెన్ ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ చూస్తే కనుక మనమందరం కన్స్యూమర్స్. అంటే ఎవరో ఒకటి బిహేవ్ చేస్తారు, ఎవరో ఒకరు ఏదో చెప్తారు, ఏదో ఒకటి తయారు చేస్తారు, మనం తీసుకుంటూ ఉంటాం, తీసుకుంటాం. వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ బీయింగ్ అ క్రియేటర్. బట్ విజ్ఞానమయల కోశలో ఉన్న బ్యూటీ ఏంటంటే వీఆర్ ఆల్ క్రియేటర్స్. ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేయండి. క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఫెయిల్ అవుతున్నాను అన్న వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే దట్ దేర్ ఈస్ అన్ ఇన్ఫినిట్ పాసిబిలిటీ. మీకు లైఫ్లో జరిగే ఏ విషయమైనా కూడాను దానికి ఉన్న అవకాశాలు ఏంటి అంటే ఇన్ఫినిట్. ఎన్ని రకాలుగా అవ్వచ్చు, ఎలా అవుతుందో మనకు తెలియదు, కానీ అవ్వచ్చు. యు నెవర్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. మీ లైఫ్లో కూడా మీరు అనుకుని ఉంటారు, ఏదో చెయ్యాలా అనుకొని మొదలుపెట్టుంటారు, మీరు అంటే అది మనసులో గట్టి కోరిక ఉంటుంది, కానీ ఎలా చెయ్యాలో మీకు తెలియదు. కానీ ఏదో చెయ్యాలన్న కోరిక అయితే మీకు ఉంటుంది. ఏదో చెయ్యాలా అన్నప్పుడు యూనివర్స్ దానికి అదే మీకు కనెక్ట్ అయ్యి వస్తుంది. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? మీరు ఏదో తినాలనుకుంటారు, సడన్గా ఎవరో మీకు తెలియకుండా పిజ్జా తీసుకొని వస్తారు, టు గివ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ విజ్ఞానమయ కోశ. చాలా వరకు మనం అనిమల్ అండ్ మనం ఒకటే కోశలో బతుకుతాం. ఎందుకంటే అది మన దగ్గర 50 ఏళ్ల నుంచి ఉంది కాబట్టి. వీఆర్ సో యూస్ టు దట్ బిహేవియర్, వీఆర్ సో యూస్ టు దట్ హ్యాబిట్. సో దిస్ ఇస్ ద టైమ్ ఫస్ట్ మనం మనలో ఉన్న నెగటివ్ బిలీఫ్స్ ఏమున్నాయో ఇవన్నీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒకటి మాత్రం నేను చెప్పగలను, మనలో మనం ఏదో చెయ్యాలి, ఒక మార్పు తీసుకోరావాలి అన్న ఆలోచన రానంత వరకు కూడాను మీరు ఎన్ని స్పీచ్లు వినండి, ఎంత ఇన్స్పిరేషన్లు వినండి, మీలో మార్పు రాదు. ట్రస్ట్ మీ, ఇట్ ఇస్ ద రియాలిటీ. దిస్ ఇస్ ద రియాలిటీ. సో మీరు ఎంతసేపు మీలో మీరు మారాలి అన్న ఒక ఆలోచన రావాలి అంటే మీరు రెప్టీలియన్గా ఆలోచిస్తున్నారా, మనిషిలాగా ఆలోచిస్తున్నారా అన్న ఆలోచన మీకు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది, చాలా చాలా ఉంది. మనోన్మయ కోశ నుంచి మూవ్ ఆన్, షిఫ్ట్ అవ్వండి విజ్ఞానమయ కోశ. నో వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్. బీ ఎ క్రియేటర్, నాట్ ఎ కన్స్యూమర్. కన్స్యూమర్స్ చాలామంది ఉన్నారు, మంచి చెడు అన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరేంటి? ఎందుకంటే మనకు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ఫినిట్ పాసిబిలిటీస్, యు ఆర్ ద క్రియేటర్ ఎవ్రీ సెకండ్. 60,000 ఆలోచనలు ఒక రోజులో మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ వీఆర్ ఎ క్రియేటర్. కానీ మీకు ఎన్ని గుర్తున్నాయి? 1, 2, 4. యు డోంట్ ఈవెన్ రిమెంబర్, రైట్? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను నీకు చేత కాదు అనుకున్నప్పుడు ఎందుకు మీరు కన్స్యూమర్ లాగా ఆలోచిస్తున్నారు? థింక్ లైక్ ఎ క్రియేటర్. యుఆర్ ఎ క్రియేటర్, యుఆర్ ఎ క్రియేటర్. అండ్ బి పాసిబిలిటీస్. అవకాశం లేదు అంటారు కొంతమంది, అవకాశం లేనప్పుడే యుఆర్ లక్కీ. మీకు అవకాశం లేదంటే బీ మోర్ హ్యాపీ, యూ కెన్ క్రియేట్ ఎన్ ఆపర్చునిటీ. సో మీరు ఎంతసేపు కూడా మీ ఆలోచన, మీ బిహేవియర్, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ థాట్స్ షుడ్ బీ టువర్డ్స్ బీయింగ్ అ క్రియేటర్, నాట్ ఎ కన్స్యూమర్. కన్స్యూమర్గా ఉన్నంత వరకు కూడా మీరు ఎవరో ఒకరి మీద 24 గంటలు ఆధారపడి ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. మీకు ఒకటి తెలుసా, ఈ వరల్డ్లో 10% ఆఫ్ క్రియేటర్స్ రూల్ 90% ఆఫ్ కన్స్యూమర్స్. 90% ఆఫ్ కన్స్యూమర్స్. సో 10% క్రియేషనే జరుగుతుంది ఈ వరల్డ్లో. సో మనందరికీ అవకాశం లేదా, ఆలోచన లేదా, తెలివి లేదా? అవకాశం లేకపోతే క్రియేట్ చేసుకోండి, అవకాశం ఉంటే దాన్ని రీక్రియేట్ చేయండి, అవకాశం ఉంటే వాడుకోండి. మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని తగ్గించండి. నేను పనికిరాను, నేను చెయ్యలేను, నేను చెందలేను, నాకు చేత కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ కూడా మీకు ఇన్నర్ చైల్డ్ ట్రామాస్ అంటాం మా భాషలో. ఇన్నర్ చైల్డ్ ట్రామాస్ అంటే చిన్నప్పుడు మీ పర్సనాలిటీలో ఏర్పడిన ఒక ట్రామా అది. ఈ ట్రామాతో నువ్వు ఎంతసేపు నేను ఇంతే, నన్ను ఎవరూ నచ్చరు. చాలామందికి డబ్బు అంటే భయం ఉంటుంది, రైట్? డబ్బులు తీసుకుంటే తప్పు అనుకుంటారు. ఎంతమందికి ఉంది ఆ భావం ఇక్కడ? డబ్బు లేకుండా ఫ్రీగా చేసేవాడు గొప్ప అనుకుంటారు, తీసుకునే వాళ్ళు తప్పు అనుకుంటారు. ఇలాంటి భావన ఎందుకు అంటే మనకు తెలియకుండానే ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అనేది రకరకాల రూపాల్లో మనలో ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఓవర్కమ్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో ఇట్ ఇస్ టైమ్ టుడే, ఇట్ ఇస్ టైమ్ టుడే మీరు అందరూ వెళ్ళి మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
మీ గురించి మీకు ఎంతవరకు తెలుసు అంటే మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్లో కొంత మీ గురించి మీకు తెలుసుండొచ్చు, కొంతమంది పక్కన వాళ్ళు మీ గురించి చెప్తుంటే తెలుసుండొచ్చు, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ మెజారిటీ పోర్షన్ విచ్ మీకు తెలియదు, తెలిసే అవకాశం కూడా మీకు వచ్చిండదు. సో మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు వెళ్ళి మీరు కూర్చొని రాసుకోండి. నన్ను మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు ఇక్కడ, ఎలా తెలుసుకుంటాము, నా గురించి నాకు తెలిసినంత వరకు తెలుసు, పక్కన వాడి గురించి తెలిసినంత వరకు తెలుసు, బట్ నేను ఎలా రాసుకుంటాను అంటే, ఇక్కడే మీరు మీ గురించి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల ఎలా అవుతుందంటే ఎవ్వరూ ఆలోచించని ఒక అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన మీకు వచ్చిండొచ్చు, అది మీకే తెలుసు. సో మీ గురించి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది, చాలా చాలా ఉంది. ఎప్పుడు మీ గురించి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారో అది ఇట్ విల్ బీ యువర్ సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్. సో మీరు ఎలా ట్రాన్సెండ్ అవ్వాలి అంటే, మీరు ఎలా ఎదగాలి అంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ ఎలా చేసుకోవచ్చు అన్నది చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్, అరే ఈ పని ఇలా చేయొచ్చా, కొత్తగా డిఫరెంట్గా చేస్తుంటారు ఒక పని, ఓకే అది మీరు ఏమనుకుంటారు, ఏముందిలే ఎవరన్నా చేస్తారనుకుంటారు, యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ దట్ యు నీడ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. తెలుసుకుని మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీరు దేనికోసం భయపడతారు, దేన్ని చూసి భయపడతారు, ఇవి మీరు రాసుకోండి. మీ ఫెయిల్యూర్స్కి చాలా వరకు మేజర్ కారణం ఏంటి అంటే భయం. భయం కూడా 5 రకాల భయాలు ఉంటాయి. ఒకటి ఫియర్ ఆఫ్ సపరేషన్, ఒకరిని వదిలి నేను వెళ్ళిపోవాలి, అందుకనే చాలా వరకు లవ్ ఇష్యూస్, లవ్ అఫేర్స్ అంతా చాలా వరకు సూయిసైడ్స్ వరకు వెళ్ళడానికి కారణం అదే. ఎందుకంటే ఫియర్ ఆఫ్ సపరేషన్, అది మనిషిలో సర్వైవల్గా వచ్చిన రెప్టీలియన్ యాటిట్యూడ్. అది రెండోది వచ్చి ఫియర్ ఆఫ్ మ్యూటిలేషన్, అంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయేమో, ఆరోగ్యం బాగలేకపోతే నాలో ఉన్న ఆర్గన్ సరిగ్గా పనిచేయవేమో, ఇలాంటి ఒక భయం. ఈ సెకండ్ రకమైన భయం అంటే డెత్కి లీడ్ చేస్తుందేమో అని. ఓకే, థర్డ్ థింగ్ ఇస్ ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు జైల్లో వాళ్ళకి భోజనం ఇస్తారు, పనుకోవడానికి నీడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బట్ ఏముండదు వాళ్ళకి, ఫ్రీడమ్ ఉండదు, రైట్? సో ఫ్రీడమ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఎలిమెంటల్ నీడ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సో ఈ ఫ్రీడమ్ అన్నది, ఆ ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా చాలా భయం ఉంటుంది, వన్ ఆఫ్ ద రీజన్స్. 4వ రీజన్ అంటే ఫియర్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. నన్ను ఈ సమాజంలో ఎవరు ఏమనుకుంటారు, నా గురించి ఎంత చీప్గా ఆలోచిస్తారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు, నా గురించి తక్కువగా అనుకుంటారు, రైట్? ఫియర్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్ ద ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్. ఫియర్ ఆఫ్ డెత్. సో మీరు మిమ్మల్ని ఏదన్నా మిమ్మల్ని ఆపుతుంది అంటే ఏ భయం మిమ్మల్ని ఆపుతుందో అన్నది ఆలోచించండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఏ భయం మిమ్మల్ని ఆపుతుందో ఆ భయం ఇస్ నాట్ ట్రూలీ ఎ భయం, అది మీ ఒక ఆలోచన. అది కూడా ఎందుకు వచ్చింది, మీ రెప్టీలియన్ బ్రెయిన్ ఇస్ వర్కింగ్ దేర్. సో ఈరోజు నుంచి మీ భయాలేంటో రాసుకోండి. ఈ భయం నిజంగానే భయమా, మీరు ఆలోచిస్తున్నారా అన్న ఆలోచన కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఓకే, సో ఈ ఫియర్స్ మీరు ఐడెంటిఫై చేసుకోండి, అవకాశం ఉంటే తీసుకోండి, లేకపోతే క్రియేట్ చేయండి. అంతే తప్పితే అవకాశం లేదు అనుకోకండి. ఎప్పుడు కూడా యు ఆర్ ఎ క్రియేటర్. ఈ పాయింట్ మీరు ఎప్పుడు మర్చిపోవడానికి లేదు. సో ఈ 5 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే గనక లైఫ్ విల్ బీ వెరీ గుడ్. ఇంకొక 4 సూత్రాలు టు మేక్ యూ హ్యాపీ చెప్తాను. మీరు చేసే ప్రతి ఒక్క విన్నింగ్, మన బాడీలో 4 రకాల హ్యాపీ కెమికల్స్ అవసరం మనకి. ఒక కెమికల్ ఏంటంటే బాండింగ్కి, అంటే ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కానీ, యూనో పిల్లలతో కానీ, పెట్స్తో కానీ, యూనో దెర్ ఇస్ అ బాండింగ్ దట్ యు ఎస్టాబ్లిష్. సో ఫ్రెండ్స్తో మాట్లాడండి, హ్యాపీగా కబుర్లు చెప్పుకోండి, ఓకే కబుర్లు చెప్పుకోండి. దిస్ విల్ పుల్ ఇన్ ద ఆక్సిటోసిన్స్. ఇంకొకటి ఏంటి అంటే చిన్న చిన్న గోల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, దీన్ని సెరటనిన్ అంటాం. దీని పని ఏంటి అంటే చిన్న చిన్న గోల్స్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే కొద్దీ, చిన్న చిన్న గోల్స్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే యూ విల్ ఫీల్ హ్యాపీ. ఈరోజు నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నాను, చేశాను, ఇట్ గివ్స్ యూ దట్ హ్యాపీనెస్, ఇట్ గివ్స్ యూ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. ఓకే, సో మీరు ఇంట్లో చిన్న చిన్న విన్స్ని కాన్షియస్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది చేయడం మూలాన మీ డోపమిన్ సెక్రీట్ అవుతుంది. మూడోది ఏంటి అంటే ఎండార్ఫిన్స్ అంటాం. మీకు నొప్పి వచ్చినప్పుడు ఒక కామెడీ చూడడము, ఏమన్నా చూసినప్పుడు ఫ్రెండ్స్తో నవ్వుకోవడము, మీలో ఉన్న బాధని పోగొట్టే ఒక కెపాసిటీ, ఆ నొప్పి తీర్చే ఒక హార్మోన్ ఉంటుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ హార్మోన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. సో ఇలా మీరు ఏంటి అంటే మీలో మీరు ఎలాంటి హార్మోన్స్ తీసుకొని వస్తే మీకు హ్యాపీనెస్ క్రియేట్ అవుతుందో అన్నది కూడా ఆలోచించండి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి, అట్ ద ఎండ్ ఆఫ్ మై టాక్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి.
యు ఆర్ ఎ లిమిట్లెస్ బీయింగ్. ఈరోజు మనం లిమిటింగ్ అనుకుంటే ఈరోజు మనకు వివేకానందాలు ఉండేవారు కాదు, అబ్దుల్ కలాంలు ఉండేవారు కాదు, మనకు ఎవరూ ఉండేవారు కాదు. సో వీఆర్ బియాండ్ దాట్, వీఆర్ బియాండ్ దాట్. సో మనం ఎప్పుడు వీ నీడ్ టు లివ్ బియాండ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనం హ్యూమన్ బీయింగ్గా బ్రతకడం అలవాటైపోయింది, మనకు మనిషిగా బ్రతకడం అలవాటైపోయింది. లెట్ అస్ ఆల్ అండర్స్టాండ్ వీ హ్యావ్ ఎ కెపాసిటీ టు బీ గో బియాండ్ ఎ హ్యూమన్. ఆ బియాండ్ ఎ హ్యూమన్ ఎలా వెళతాము అన్నది మనం ఆలోచించాలి. అది ఎప్పుడు పాసిబుల్ అంటే అవకాశాలు క్రియేట్ చేయడం, అవకాశాలు తీసుకోవడం, ఫెయిల్లోని ఒప్పుకోకపోవడం, మీలో ఉన్న నెగటివ్ బిలీఫ్స్ని అర్థం చేసుకోవడం, మీ పర్సనాలిటీని అర్థం చేసుకోవడం. సో మిమ్మల్ని మీరు ఓవరాల్గా తెలుసుకున్నప్పుడు యూ నో దట్ యు ఆర్ మోర్ దెన్ ఎ హ్యూమన్. మనం దేవుడు అంటే ఎవరో కాదు, ఇవన్నీ అధికమించిన వాళ్లే దేవుళ్ళు. దీస్ ఆర్ ద గాడ్స్. సో మీరు అందరూ కూడా గాడ్ అయ్యే అవకాశం ఉంది. సో టేక్ ద ఆపర్చునిటీ, బీ గాడ్స్. మన అందరికీ, మనం దేవుణ్ణి ఎందుకు మన ఇండియాలో అన్ని రకాల రూపాల్లో చూస్తాం, ఎందుకంటే ఏ రూపంలో అయినా దేవుడు వచ్చే అవకాశం ఉంది. సో దట్ కెన్ రూపం కెన్ బి యూ. ఎప్పుడు మీరు ఆ లిమిట్ బియాండ్ బ్రతకడం నేర్చుకుంటారో యూ బికమ్ గాడ్, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా దేవుళ్ళుగా ఎదిగే మార్గంలో ప్రయత్నిస్తారు అనే ఆలోచనతో నేను ఈరోజు ఐ ఎండ్ మై టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పేషెంట్ లివనింగ్. థ్యాంక్ యూ.